వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరలు దించాలని ఆటోలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, నర్సక్కపల్లి గ్రామం ఎంపీటీసీ దేవేందర్, కాంగ్రెస్ నాయకులు, ఆటో డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు చేయకూడదు లేరు పెరుగుతుంది మన సైక్యం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పరకాల పట్టణ కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిందో ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఈరోజు కనీసం పేదవాడికి బతకడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ఈరోజు తన కష్టాన్ని చేసినటువంటి ఊరిని కూడా తనకు చేరలేనటువంటి కడుపు నింపుకోనటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీని, ప్రధాని గారు కరోనా ప్రభావంతో దేశమంతా ప్రపంచమంతా అతులాకుతులమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాయకష్టం చేసుకొని కూలి పని చేసి ఎంత వచ్చినా 200-300 తెచ్చినా కూడా ఈరోజు కూలీని కడుపు నిండిన పరిస్థితుల్లో ఈరోజు ఆటో డ్రైవర్లు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి వెహికల్లో ఈరోజు వారి యొక్క కనీసం పెట్రోల్ డీజిల్ కొనుక్కోలేని పిల్లలను సాధుకునేటువంటి పరిస్థితి ఈరోజు మీరు తీసుకురావడం జరిగింది. కాస్త పెట్రోల్ వస్తే ఒకరోజు పూట అవుతే ఆటో నడుపుకుంటే ఈరోజు కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆటో కాదు కదా కనీసం 2-వీలర్ కూడా నడుపుకోవాలనే పరిస్థితి మీరు ఎదురవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కనీసము ఉద్యోగాలు దొరకక అటు కార్మికులు, కర్షకులు, పేదోళ్ళు అందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడి కరోనా ప్రభావంతో కోట గడవలని పరిస్థితిలో ఉంటే ఇలా ఇంత ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి గ్యాస్ ధరలు కూడా పెంచినటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ చెండాల ప్రభుత్వం ఈరోజు పేదలపై భారం మోపిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను, అదేవిధంగా గ్యాస్ ధరలను తగ్గించకపోతే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈరోజు మేము కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.